ఈ నగర పైన నీ పెత్తన వెంట నడుగుతున్నా, ఉత్తర ఆంధ్ర పైన నీ పెత్తన వెంట నడుగుతున్నా. మీరు ఇక్కడ పుట్టారా? మీరు ఇక్కడ పెరిగారా? ఎవరి విజయసాయి రెడ్డి ఏటు? ఎవరి సుబ్బారెడ్డి? వీళ్ళు ఇక్కడికి వచ్చి పెత్తనం చేస్తూ ఈ ప్రాంతంలో సామాజిక న్యాయం గురించి మాట్లాడతారా? ఎవరండి జగన్ రెడ్డి? ఎవరండి ఈ సుబ్బారెడ్డి? విజయనగరం మీద వేళ్ల పెత్తనమేమిటండి? ఇది విజయనగరం సభలో చంద్రబాబు పలుకులు. వింటుంటేనే నవ్వొస్తోంది. ఉత్తరాంధ్రను గుప్పెట్లో పెట్టుకున్న సామాజిక వర్గాన్ని పునాదుల్లో దాచుకున్న పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడే మాటలేనా ఇవి? ఒక్కసారి ఉత్తరాంధ్ర గత 25 ఏళ్ల చరిత్ర చూడండి చంద్రబాబు. ఎవరు ఉత్తరాంధ్రకు వలస వచ్చి రాజకీయంగా ఆక్యుపై చేశారో అర్థమవుతుంది. ఎన్టీఆర్ తొలిసారి పార్టీ పెట్టగానే ఉత్తరాంధ్ర చివర్న ఉన్న ఇచ్చాపురం ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇచ్చారు? ఏ సామాజిక వర్గానికి ఏ ప్రాతిపదికన కేటాయించారు? ఆ నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గం కుటుంబాలు ఒక చేతి వేళ్ల మీదైనా లెక్కించేటట్టు ఉన్నాయా? ఆ రోజుల్లో విజయనగరం జిల్లా చీపురుపల్లి టికెట్ ఎవరికి ఇచ్చారు ఎన్టీఆర్? ఆ రోజుల్లో ఆ నియోజకవర్గంలో రెండో కుటుంబం ఉందా ఆ సామాజిక వర్గానికి? మరి ఎలా కేటాయించారు? నిజమే, ఉత్తరాంధ్ర వాసుల తప్పే. మీరు ఈ రోజు అడిగినట్లు ఆ రోజు అడిగి ఉంటే ఈ రోజు విశాఖపట్నం నిండా ఇంతమంది వేరే ప్రాంత వాసుల ఆధిపత్యం ఉండేది కాదు. గంటా శ్రీనివాసరావును పార్టీలోనికి తీసుకుని మీరే కదా టికెట్ ఇచ్చింది చంద్రబాబు. ఆయనది ఏ ప్రాంతం అని ఇచ్చారు? ప్రకాశం జిల్లా నుంచి విశాఖకు వచ్చారు కదా ఆయన. ఎంవివిఎస్ మూర్తిది తూర్పుగోదావరి కదా. మీరు మద్దతు ఇచ్చిన కమ్మంపాటి హరిబాబుది ఉత్తరాంధ్రయేనా? విజయమ్మ పోటీ చేస్తే నాన్ లోకల్ అని గొడవ చేశారే, మరి పురంధేశ్వరి నాన్ లోకల్ కాదా? విశాఖలో మీరు మద్దతు ఇచ్చిన సిపిఐ, భాజపా, తెదేపా లీడర్లు అనేకం అంటే అనేకం మంది నాన్ లోకల్స్ కాదా? అంతెందుకు? విశాఖ మైనింగ్ మొత్తం ఎవరి చేతిలో ఉంది? కొండలు పిండి చేసి ఎవరు భోంచేశారు గత 3 దశాబ్దాలలో? ఇలా రాసుకుంటూ పోతే ఉత్తరాంధ్ర మీద ఆధిపత్యం ఎవరిదో రికార్డుల సాక్షిగా తేలుతుంది. ఈ 3 ఏళ్లలో విజయసాయిరెడ్డి వలనో సుబ్బారెడ్డి వలనో ఆ హవాకు బ్రేక్ పడేసరికి మీకు ఉత్తరాంధ్ర మీద ప్రేమ పుట్టుకొచ్చింది. ఎవరండి ఎవరండి అంటూ రంకెలేస్తున్నారు. అదే రంకెలు మీ మీద వేస్తూ మీ పార్టీ నాయకుల జాబితాను బయటకు తీస్తే ఈ 2 పేర్లకు బదులుగా 200 పేర్లు వస్తాయి.